సీరియస్గా చెదురుమదురు ఘటనలు కాదు ఇవి. అవును, ఇవి చాలా సీరియస్ వార్నింగ్స్ టు ది సొసైటీ, ఫ్యామిలీస్ కూడా, కుటుంబాలు కూడా దీన్ని తీవ్రంగా తీసుకోవాలి. ఓకే సార్, ఏంటి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలకి స్ట్రాంగ్ వార్నింగ్, కొన్ని వార్తలు కూడా వచ్చినాయి పలానా ఎమ్మెల్యేలు ఈ రకంగా దందాలు చేస్తున్నారు, ఇవి చేస్తున్నారని, ఎలా చూడాలి సార్? అవునండి, ఇది చాలా తీవ్రమైనది, మనం నిన్న చాలా చర్చించాము, మన వీక్షకులు కూడా దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. ఒక పత్రికలో ఈరోజు, నిన్న ఈరోజు కదా, ఆదివారం నాడు తెలుగుదేశం జనసేన నాయకులు ఎమ్మెల్యేలు గత పాలకుల బాటలోనే వ్యవహరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 4 బార్ల యజమానులను తక్షణమే వాటిని ఖాళీ చేసి తమ మనుషులకు అప్పగించాలని హుకుం జారీ చేశారట. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఒక జనసేన ఎమ్మెల్యే ఫార్మా కంపెనీ వాళ్ళు తన కప్పం కట్టాలని ఆదేశిస్తున్నారట. కడప జిల్లాలో గతంలో మాదిరి భూకబ్జాలు జరుగుతున్నట్టు సమాచారం. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే పనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండగా కూటమికి చెందిన ఎమ్మెల్యేలు ఇలా ప్రవర్తించడాన్ని ఎలా సమర్థించుకుంటారు? వ్యాపారాలు చేసుకునే వారికి సహకరించాలి కానీ కప్పం కట్టాలని కోరడం ఏమిటి? తూర్పుగోదావరి జిల్లాలో ఎన్ఐఏలుగా లేటరైట్ క్వారీలు నడుపుకుంటున్న వారిని గత ప్రభుత్వంలో తరిమేసి వైవి సుబ్బారెడ్డి కుమారుడు వాటిని చెరబట్టారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక సానా సతీష్ అనే ఆయన ఆ బాటలో పయనించే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇవన్నీ తెలుగుదేశం శ్రేయోభిలాషుల మీడియాగా భావించే చోట రాసినవి నేను చదువుతున్నాను. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కఠినంగా వ్యవహరించాలి అని, అంటే ఇన్ని రాయడం అంటే నెల రోజుల లోపలే, వేరే వాళ్ళు రాస్తే అది అస్మదీయులు తస్మదీయులు అనుకోవచ్చు, కాదు కదా, ఇది అస్మదీయులు భవదీయులే రాస్తున్నటువంటివి కాబట్టి బహుశా మరి మంత్రివర్గంలో ఈ అంశాలు కూడా చంద్రబాబు సీరియస్గా తీసుకుంటారేమో మనం చూడాలి. ఆయన తీసుకుంటారు తీసుకోరు, పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సీరియస్గా తీసుకున్నారట. మన వాడి పేర్లు కూడా వచ్చాయి కదా, అంటే రౌడీయిజం అనే పదం కూడా వాడారు కదా. రౌడీయిజాన్ని నేను సహించానని సొంత పార్టీ వాళ్ళ గురించి చెప్తున్నారంటే, కొంతమంది రౌడీయిజం చేస్తున్నారనే మాట ఒకటి కనిపిస్తుంది కదా. మీరు తిరుపతి తీసుకుంటే అక్కడ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, ఇటు నుంచి ఐ థింక్ కిరణ్ రాయల్, వాళ్ళు బాహటంగానే వాళ్ళ వివాదం అది ఛానల్స్లో కూడా ప్రసారం అయింది. ఇంకొక ఆయన కూడా ఎవరో మాట్లాడారు ఎమ్మెల్యే కిట్టుగా. సో ఇంత తొందరగా ఇవన్నీ రావడం అనేది అవాంఛనీయమైన పరిణామం. దీనికి తోడు తిరుపతిలో తెలుగుదేశం ఉంది, తర్వాత జనసేన నిలదొక్కుంటుందని ఎప్పటి నుంచో అక్కడ ఆస్థాన విద్వాంసుల్లాగా ఉన్న విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీజేపీ మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు మన చిరకాల మిత్రుడు ఛానల్స్, పోలే పాపం మిత్రుడు కదా వదిలే కానీ. సో ఈ విధమైన ఒక టర్ఫ్ వార్ అంటారే, స్థానికమైన పట్టుకు సంబంధించిన యుద్ధాలు కూడా జరుగుతున్నట్టు మొదలు కనిపిస్తుంది. వీటిని మొదట్లోనే చెక్ చేయడం, సరి చేయడం చాలా మంచిది. ఏదో అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలని అందుకే పవన్ కళ్యాణ్ ఈ మాటలన్నీ చెప్పారేమో. ఇవి నిజంగా త్రికరణ శుద్ధిగా వీటిని అమలు చేసి ఆ వాతావరణాన్ని మారుస్తారని మనం కోరుకోవాలి. సరే, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ పార్టీలు మంచి అడ్లు కాక ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది. అంటే ఎవరున్నా అంతే, ఎప్పుడైనా అంతే, ఇంత అప్పుడే ఇది వచ్చిందని అనుకుంటే వాళ్ళు పార్టీలను నాయకులను విడివిడిగా ప్రత్యేకంగా చూడటం మానేస్తారు. సరే, ఓకే, ఒక నాయకుడు ఈ రకంగా డైరెక్ట్గా బహిరంగంగా లైవ్లో మీడియా ముందు వార్నింగ్లు ఇవ్వడం అన్నది చాలా రేర్ కదా, చాలా అరుదే. ఇదివరకు జరగలేదు, ఎందుకంటే కవరప్ చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు. కానీ బలమైన పార్టీలు అధికారంలో ఉన్నవి ఎప్పటి నుంచో ఉన్నవి ఇప్పుడు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొంచెం కవలనే చెప్తున్నారని భావించాలి, ఎందుకంటే ఆయనది బడ్డింగ్ పార్టీ కదా. అవును, కొత్త పార్టీ, ఇప్పుడు అధికారంతో కూడిన పార్టీ. జనసేన 2024 ముందు వేరు, 2024 తర్వాత వేరు, అంతే కదా. 2024 నన్ను ఒక్కసారి, నన్ను అసెంబ్లీకి ఒక్కసారి పంపించండి, మీరు జిందాబాదులు కొడితే చాలదు ఓటేసి అని అడుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఒక కీలక స్థానంలో ఉండి కొంచెం శాసించగలిగిన లేదా ఆదేశించగలిగిన స్థితి, అందుకని పార్టీకి రైట్ మెసేజ్ పంపించాలి. రెండవది, ఇదంతా చేసింది ఎవరో దౌర్జన్యం చేసేవాళ్ళ కోసమో లేకపోతే సొంతం కోసం పైరవీలు పెత్తనాలు చేసేవాళ్ళకు కాదు అని ఒక మెసేజ్ ఆయన పంపదలుచుకున్నారు. సో నా గ్రిప్ టోటల్ గ్రిప్ మాది, మా క్రమశిక్షణ సంఘానిది అని. మరి ఏం చర్యలు తీసుకుంటారు తర్వాత? మన మిగా ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తుంటుంది కదా, అక్కడ గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఏం మార్పులు వస్తాయనేది కూడా మనం గమనించాలి. దీన్ని మరి ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు ఇందాక నేను చదివాను,
అలాంటి ఒక పత్రికలో కార్టూన్ వేస్తున్నారు. అదే అంటున్నాను ఇప్పుడు ఆ పత్రికలో కార్టూన్ నేను మామూలుగా చెప్పి వదిలేస్తే ఆయనేమో మోదీ ఈయన గుండెల్లో ఉన్నాడు అది ఇదని దానికి కూడా జోకులాగా కార్టూన్ క్యారికేచర్. అది ఏంటి సార్ అసలు అది ఏ మెసేజ్ వెళ్తుందండి? టీడీపీకి అనుకూలంగా ఉన్నవి అని ముద్రపడిన వాటిలో పవన్ కళ్యాణ్ టీడీపీ మీదే రాస్తున్నాం కదా మీరు. ఇప్పుడు నేను చదివి టీడీపీ మీద కూడా మేము రాస్తున్నాం కదా, కాబట్టి మేము ఉన్నది ఉన్నట్టు చెప్తాం. ఓకే, అది మళ్ళీ జన సైనికులకి అది కొద్దిగా ఆగ్రహం తెప్పించి తప్పకుండా అలాంటి వాతావరణం కొంత వస్తుంది. అది టీతింగ్స్ ట్రబుల్స్ అనుకోవాలి, కృత్యాద అవస్థ అంటారు, అంటే ఆరంభంలో ఉండే అవస్థగా ఉంటే మంచిది, కానీ అదే ఒక సిమ్టమ్ ఒక లక్ష క్యారెక్టర్గా మారితే మటుకు ప్రాబ్లం. అలాంటి సంకేతాలు అయితే ఉన్నాయి, వాటిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. నిన్న పవన్ కళ్యాణ్ అందుకే ఆయన చాలా ఇన్డెప్త్గా మాట్లాడినట్టు లెక్క, ఆయన మాట్లాడింది చెప్పిన దానికంటే చెప్పంది ఇంకా చాలా ఎక్కువగా ఉంది అని మనం భావించాలి. ఆ చెప్పిన దాంట్లో కూడా చాలా లోతు ఉంది, చాలా తీవ్రత ఉంది, బహుశా ఆయన దానికి తగిన ఫాలో అప్ కూడా ఉంటుందని అనుకుంటున్నాను. నిన్నది మాటలు మాత్రమే, దాని ఫాలో అప్ ఆయా ప్రాంతాల వారీగా వ్యక్తుల వారీగా ఆయన ఫాలో అప్ యాక్షన్ తీసుకోవచ్చు. సరే ఏంటి, ఎందుకంటే మొదట అటువంటివి తీసుకుంటే ముదరకుండా అడ్డుకోవచ్చు అని మొక్కలోనే తుంచేయాలి. ఎస్, ఓకే, పెడధోరణిలో అవును పెడదోరణి సార్. నామినేటెడ్ పోస్టుల్లో జనసేన వాట ఎంత? చాలామంది ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆయనకి 30 ముఖ్యమంత్రి ఇచ్చారు, 2 మంత్రులు ఇచ్చారు. ఇంక నామినేటెడ్ విషయానికి వస్తే ఎంత వాట వస్తుంది, ఎవరెవరికి వస్తున్నాయనేది ఆల్రెడీ రెక్కర్ వేసుకుంటున్నారు. ఆశావహలు రోజు రోజుకి పెరిగిపోతుంది ఆ చిట్ట. అంటే పవన్ కళ్యాణ్ మనం ఎన్నికలకు ముందు ముచ్చటగా పవన్ కళ్యాణ్ త్యాగ కళ్యాణ్ కొంత త్యాగాలు కూడా ఎక్కువ చేశారు. 24 సీట్లు తాడేపల్లి కూడా సభ నాటుకుంటే 21 కూడా తగ్గించుకున్నారు అన్నాం కదా, మరి ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తారా? అలాగే తెలుగుదేశం వాళ్ళను ఎంతో కాలంగా వాళ్ళు అవురవరు అంటున్న వాళ్ళను చంద్రబాబు నాయుడు సంతృప్తి పరుస్తారా? సో వాళ్ళిద్దరి మధ్య సర్దుబాటులోనే ఇది ఆధారపడుతుంది. ఏదో పట్టుపట్టి వాళ్ళు ఏదో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. అయితే బయట గతంలో ఆయన 1-2 లేఖలు రాసి పలానా వాళ్ళని నియమించండి ఇట్లాంటివి చెప్పాడనగానే అది వైసీపీ లేదా ఇతర మీడియాలో కొంత విమర్శకు దారి తీసింది. అంతర్గతంగా మాట్లాడుకోవాలి కానీ బయట లేఖలు రాయటం ఏంటని బహుశా ఇప్పుడు అలా జరగకపోవచ్చు. కొంత టీటీడీ ఒకటి ఇట్లాంటివి కొన్ని వినిపిస్తున్నాయి, మరి అవన్నీ ఏమవుతాయో చూడాలి. ఇంకొకటి మీరు గమనిస్తే స్పిరిచువల్ అనేది అంటే ఆధ్యాత్మిక సనాతనవాదాన్ని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ నొక్కి చెప్తున్నారు, నిన్న కూడా నొక్కి చెప్పారు. అంటే ఆయన వారాహి అది అయిపోయింది కాబట్టి డ్రెస్ మార్చి మళ్ళీ మామూలు డ్రెస్లోకి వచ్చారు, కానీ ధవళ వస్త్రాల్లోకి సనాతన ధర్మం అనే దాన్ని మటుకు ఆయన వదిలిపెట్టలేదు. బహుశా అలాంటివి కూడా ఆయన ఎక్కువగా వాళ్ళ పార్టీ వాళ్ళు కోరుకునే అవకాశం ఒకటి నాకు కనిపిస్తుంది. ఓకే, దేవస్థానాలు ఇట్లాంటివి